నన్న ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. నేను సింధూరం తొలగించే ఆ కార్యక్రమాన్ని అఘోర సాధన ద్వారా ఆ సింధూరం ఆయన తొలగించి మనకి ఇస్తే బాగుంటుందన్న ధోరణితో వేతాళ సాధన చేసి ఇక్కడికి వచ్చి వేతాళని ప్రార్థించిన తర్వాత ఆ చందనోత్సవం చేద్దామని, అంటే కొత్త సింధూరాన్ని మళ్ళా ఆ స్వామివారికి కప్పిదామనే నిర్ణయంలో పాత వస్త్రం ఏ విధంగా అయితే మనం తీసేస్తామో అదేవిధంగా పాత సింధూరాన్ని తీసేద్దామని అనుకున్న పక్షంలో 3 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతో రుద్రోహం రుద్రపారాయణంతో వేతాళ స్వామి యొక్క సింధూరాన్ని తొలగించడానికి ఇక్కడ అర్చకుల ప్రకారం అది 300 సంవత్సరాల కంటే పైగానే సింధూరం ఆయన శరీరంపై ఉన్నది. అది తొలగించడం ఒక పెద్ద కార్యక్రమంగా ఉంది కాబట్టి ఆ సింధూరాన్ని మనం ఈ 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు రాత్రి ఆయనకు ఆహ్వానం చేసి తొలగితే ఒక 10 నిమిషాల్లో తన సింధూర కవచాన్ని ప్రజల లోకల్యాణార్థం ఇచ్చినట్లుగా ఆయన ఇచ్చినారు. ఆ సింధూరాన్ని ప్రజలు గనక తమ దగ్గర ఒక ముక్క కూడా తన దగ్గర ఉంచుకుంటే ఆయన శరీరం పైన ఉన్న సింధూరం కాబట్టి అది ఉంచుకున్న వాళ్లకు భూతపేత బాధలు కానీ, దరిద్రత కానీ, తర్వాత అసౌఖ్యం కానీ, అనారోగ్యం కానీ ఇలాంటివి తొలుగుతాయి. భూతప్రేత బాధ పిశాచ బాధలు ఉండవు, అసలు లేవు కానీ ఉండవు కూడా. తర్వాత మానసికంగా దెబ్బతిన్న వాడు కూడా ఆ మానసిక రుగ్మతను కోల్పోతారు. కనుక అలాంటి సింధూరాన్ని ప్రసాద రూపకంగా ఇక్కడ అర్చకుల ద్వారా వాళ్ళ ద్వారా ఆ సింధూరాన్ని తొలగించి కొత్త సింధూరాన్ని ఆయన సమర్పించి చేయదలుచుకున్నాం. కానీ ఈ నిజరూప దర్శనం ఒక మండల కాలంలో ఆయనకు స్వేచ్ఛగా ఉండనిచ్చి 41వ రోజు సింధూరాన్ని మళ్ళీ సమర్పిద్దామని ఆలోచన చేసి ఆ నిజరూప దర్శనాన్ని వేతాళ నిజరూప దర్శనాన్ని 40 రోజులకు ఇలాగే ఉంచి ఆ తర్వాత శ్రావణ మాసం యొక్క అమావాస్య తర్వాత ఆయన మళ్ళీ సింధూరాన్ని ఎక్కిద్దామని అనుకుంటున్నాం. వేతాళ స్వామి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆయన క్షేత్రపాలకుడుగా ఈ క్షేత్రానికి పాలకుడుగా ఉన్నాడు కాబట్టి మొదట ఆయన దర్శనం తీసుకున్నాను కనుక ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తే మనకు సర్వ ప్రసన్నత, ఆంజనేయ స్వామి కోరికలు నెరవేరడం అన్నీ జరుగుతాయి, ఏ బాధలు రాకుండా పనులు జరుగుతాయి. కాబట్టి వేతాళ దర్శనం ఇక్కడ క్షేత్రపాలకుని దర్శనంగా ఏ విధంగా అయితే కాశీకి వెళ్ళిన తర్వాత క్షేత్రపాలకుడైన భైరవుడిని దర్శనం చేసిన తర్వాతనే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోండి అని చెప్పబడింది. అలా కాని పక్షంలో ఆ యాత్ర అర్ధాంతరంగా ఉండిపోతుంది అని చెప్పడంతో అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడైన వేతాళని దర్శించినాక ఆంజనేయ స్వామి దర్శనం తీసుకుంటే అన్ని కోరికలు సకృషంగా నెరవేరుతాయని ఆ క్షేత్రపాలకుడి చందనం తీసి కొత్త చందనాన్ని సమర్పించడానికి వచ్చిన ఈ క్షణంలో మీరు వేతాళ స్వామి యొక్క దర్శనం తీసుకుని, వేతాళనగా వాయుతత్వం గల దేవుడు, ఇతను వేతాళని ఆరాధించిన వాళ్ళలో 3 చక్రవర్తులు విక్రమాదిత్య మహారాజు, తర్వాత కార్తవీర్యార్జునుడు, హరిశ్చంద్రుడు, వీళ్ళు కూడా చక్రవర్తిగా ఉన్నారు. వేతాళుడు విభజించి ప్రసన్నుడు అయినాడు. ఆయనకు విశిష్ట మంత్రాన్ని, తర్వాత ఆయన విశిష్ట ఆరాధన చేసిన వాళ్ళలో వీళ్ళంతా 6 చక్రవర్తులు 3 చక్రవర్తులుగా చెప్పబడి ఉన్నారు. కాబట్టి మనం వేతాళ, నాకు తెలిసిన భారతదేశంలో 3 వేతాళ స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. ఒకటి హంపీలో, కిష్కింధలో, ఒకటి ఇక్కడ, ఇంకోటి హిమాలయాల్లో ఉన్నట్టుగా చెప్తున్నాం. కనుక ఈ వేతాళ స్వామి స్వయంభూ స్వామి కనుక ఇక్కడ ఆయన కోరి ఆయన శరీరం నుంచి వెళ్ళిన సింధూరం యొక్క ఒక ముక్క కూడా మన ఇంట్లో మన శరీరం పైన ఉంటే ఎలాంటి బాధలు ఉండవు, ఆ బాధలన్నీ తొలుగుతాయి. కనుక అలాంటి ప్రసాదాన్ని ఇచ్చిన వేతాళ స్వామిని మొక్కుతూ, కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా అదేవిధంగా మొక్కుతూ ఆయన జ్యోతి స్వరూపాన్ని వీళ్ళిద్దరు కలిసి మన ఇతి బాధలన్నీ తొలగించే దేవతలుగా ఇక్కడ ఆవిర్భించినారు. కనుక వాళ్లకు మళ్ళీ మళ్ళీ నమస్కరించి ఇలాంటి రాత్రి ఇక్కడ అంజనీ మాత కూడా ఇక్కడ తాను తపస్సు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చేసేది అంజనీ మాత తపస్శాస్త్రాల్లో భారతదేశంలో ఆ విధంగా చూస్తే 20 తపస్శాస్త్రాలు ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక తపస్శాస్త్రంగా చెప్పాలి కనుక దీన్ని నీలాంజనాద్రి అని కూడా అనడం జరిగింది. ఇక్కడ వేతాళ స్వామి వెలిసి ఉన్న ఈ క్షణంలో ఈ పూజా కార్యక్రమంలో వీరు చివరి పక్షంగా వేతాళ స్వామి యొక్క సింధూరాన్ని తీసేసి నిజరూప దర్శనం ఇప్పించి ఆయనకు నమస్కరిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చి ఆయన యొక్క సింధూర ప్రసాదంగా గ్రహించి అందరూ భక్తులు కృతార్థులు అవుతారని ఆశిస్తూ నేను ఆ వేతాళ స్వామిని, కొండగట్టు ఆంజనేయ స్వామిని నమస్కరిస్తున్నాను. మళ్ళీ కొండగట్టు ఆంజనేయ స్వామి మహారాజుకి, వేతాళ స్వామి మహారాజుకి, భగవానికి, सद्गुरुदेव भगवान के पूजनीय माता जी की నాగబంధనం. వేతాళ స్వామికి నాగబంధనం ఉంది కనుక ఇతని శక్తిగా ఒక 5 ముఖాలు చిన్న నాగిని దేవత ఈయన దగ్గర ఉండేది. చెప్పడం ఏం జరిగిందంటే ఒక 60 సంవత్సరాల ఒక నాగసాధు ఈ వేతాళ శక్తిని తనతో తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతనితో కాక ఆ నాగశక్తి అతని దగ్గర ఉన్నదాన్ని అతను తీసేసి ఎక్కడో ఈ కొండ గుహల్లో పడవేయడం జరిగింది. అప్పుడు ఆ నాగశక్తిని మళ్ళీ పునఃస్థాపన చేసేంత వరకు మళ్ళీ అసలు ఆ శక్తి దాని ఎప్పుడైతే ఆ నాగశక్తి వెళ్ళిపోయిందో వేతాళ దగ్గర పూజలన్నీ మానిపోయి ఇవ్వడం జరిగింది. ఎవరికి రావడం కూడా జరగలేదు. కనుక ఆ నాగశక్తిని పునః హోమానం చేసి నేను గుర్తించబడింది. ఆ నాగశక్తిని అక్కడే పెట్టి ఆ ఇద్దరి పూజలు జరిగితే వేతాళుడు తన శక్తితో పాటు అందరికీ ఆశీర్వస్తారని ఆ నాగ వేతాళిని అక్కడ తేవడం జరిగింది. ఆ మంత్రం కూడా ఉంది. ఆ నాగ వేతాళిని అనే మంత్రం వేతాళనాగిని యొక్క మంత్రం కూడా అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఇక్కడే స్థాపించి పూజించాలని నేను నచ్చుకుని యోగా గారిని ప్రార్థన చేయడం జరిగింది. गुरुदेव महाराज की, गुरुदेव महाराज की, गुरुदेव महाराज की।